हरि ओम तत्सत्। आत्मस्वरूप प्रेक्षकुलंदरिकी सुस्वागतम। सत्य साई व्रतम लेदा साई सत्य व्रतम एप्पटिनुंचो एन्नो वंदल वेल संवत्सराल नुंची तेलुगुवाळ्ळु चाला प्रेमगा ये शुभकार्यं जरिपिना गानी चेसुकुनेटुवंटि सत्यनारायण व्रतानि कापी कोट्टि अंदुलो ई साई गुरुंचि सत्य साई व्रतानि तयारु चेयडं जरिगिंदि। ఈ తయారు చేసింది ఆలూరు గోపాలరావు అనే ఒక హిందూ ద్రోహి, హిందూ పేరు పెట్టుకున్నటువంటి ఒక మామూలు ద్రోహి కాదు, క్రైస్తవులు ముస్లింలు కంటే కూడా వీళ్ళు ఎంతో ప్రమాదకరమైన వాళ్ళు. ఇలా ఈ ద్రోహి ఎలా కాపీ కొట్టి సత్యనారాయణ వ్రతంలో సత్యసాయి వ్రతాన్ని దూర్చాడో మీకు చాలా స్పష్టంగా వివరిస్తూ అందులో ఎంత తెలివిగా కేవలం సత్యనారాయణ స్వామిని మాత్రం పూర్తిగా తొలగించి మిగతా దేవుళ్ళను, మిగతా పద్ధతులను, ప్రాసెస్ని అట్లాగట్లాగే పెట్టి ఎంత ద్రోహం చేశారో చూస్తే నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇక మనం విషయంలోకి వెళ్ళి మొత్తం పరిశీలించి తెలుసుకుందాం. అట్లాగే మొత్తం పేజ్ టు పేజ్ ప్రతి లైను ప్రతి పదాన్ని కాపీ కొట్టి ఏం చేశాడో చూడండి. మందిరంలో మనం సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ఎదురుగా కూర్చుంటాం వ్రతం చేసేటప్పుడు. ఈ సాయి సత్య వ్రతం చేసేటప్పుడు కనీసం సత్యనారాయణ స్వామితో పాటుగా సాయిబాబాని పెట్టుకోమని కూడా రాయలేదు. సత్యనారాయణ స్వామిని పూర్తిగా తీసేసి సాయిబాబా విగ్రహాన్ని మాత్రమే పెట్టుకుని ఆ విగ్రహానికి ఎదురుగానే కూర్చోవాలి. ఇంకా వ్రత సంకల్పం, ఈ వ్రత సంకల్పంలో ఏం చెప్తున్నారు, సమర్థ సద్గురు షిరిడి నాయరి షిరిడి సాయినాథుకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఇది ప్రారంభమవుతూ ఉందన్నమాట. కనీసం ఇక్కడ మొట్టమొదటిగా సత్యనారాయణ స్వామిని కూడా తలుచుకోవచ్చు కదా, తలుచుకోరు. ఎందుకంటే మన దేవుళ్ళని నెమ్మది నెమ్మదిగా సైడ్ లైన్ చేసి చివరికి పూర్తిగా హిందూ ధర్మాన్ని ఈ సాయి మతంగా మార్చాలనే కుట్ర ఇందులో స్పష్టంగా మీకు కనిపించడం లేదా, నాకైతే కనిపిస్తూనే ఉంది. సమర్థ సద్గురువు, సద్గురువు అంటూనే ఈ సాయిబాబాని దేవుడిగా సత్యనారాయణ స్వామిగా సత్యనారాయణ స్వామిని తీసేసి ఈయన పెట్టేశాడు. ఇంకా చూడండి, తర్వాత వ్రతంలోని ప్రతి ప్రాసెస్ ప్రతి స్టెప్ అట్లాగే ఉన్నాయి. కేవలం దేవుడిని మాత్రం సాయితో రీప్లేస్ చేసేసారు. పవిత్రీకరణం తర్వాత గురు పూజ అన్ని అలానే ఉన్నాయి. కేవలం తల తీసి తల పెట్టేశారు, లేదా మన దేవుడి పేరు తీసి ఈ సాయి పేరు పెట్టేశారు అన్నమాట. చూడండి, నామాలు దేవుడి నామాలు అన్ని ఇలానే ఉన్నాయి. నెమ్మది నెమ్మదిగా ఆ సంస్కృత శ్లోకాలను కూడా కలుషితం చేసేస్తారన్నమాట. తర్వాత గణపతి పూజ, గణపతి పూజలో కూడా సాయినాథుని పూజని కలిపేశారన్నమాట. తర్వాత సాయినాథుని యొక్క ఆవాహన చూడండి, సాయినాథ ప్రసాద సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ నా సాయినాథ ఆవాహయామి అని ఏమేమి రాసేస్తారు చూడండి. తర్వాత ఇంకా మనం వెళితే చాలా ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తూ ఉన్నాయి. ఆయాస్తు శ్రీ సాయినాథ వ్రత పూజార్థం, ఆయాస్తులో మనకి సత్యనారాయణ స్వామి పేరు ఉంటుంది. జస్ట్ కాపీ అండ్ పేస్ట్, కట్ అండ్ పేస్ట్, అంతకుమించి ఇంక ఇందులో ఏమీ లేదు. ప్రాణ ప్రతిష్ట, గణపతి పూజని మాత్రం ఎందుకు అలానే వదిలేశాడు. మనకి సాయి ఏకాదశి సూత్రాల్లో సాయి అని చెప్పాడు, వచ్చి నా పీనుగుండే సమాధి దగ్గరికి వచ్చి మీరు ప్రార్థించండి, నేను అక్కడి నుంచే మీకు మీ కోరికలు తీసి చెప్తానన్నాడు. వీటిని ఏం చేస్తున్నాడు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాడు. చచ్చిన పీనుగు యొక్క దెయ్యాన్ని ఆవాహన చేస్తున్నాడేమో. హే సాయినాథ స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు అంటే ఇక్కడ కేవలం మన దేవుడి పేరు తీసి ఈ సాయి పేరు పెట్టేశారు, ఇంకేమీ లేదు. అంటే మీరు ఈ మంత్రాలు కన్నా చదివితే నిజంగానే ఆ సాయిబు ఆత్మ వచ్చి మీ ఇంట్లో దూరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.
ఇంకా ఇక్కడ చూడండి, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఇది ఎంతో పవిత్రమైనటువంటి, హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి గురువులని, గురు పరంపరని మనం కీర్తించుకునే, నమస్కరించుకునే శ్లోకం. దీంట్లో చూడండి, అన్ని మూడు పాదాలను అలాగే వదిలేసి చివరిలో సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని ఇందులో చివరి పాదంలో ఈ సాయిని దూర్చేశాడు. ఎప్పుడో ఉన్నాడో లేడో, నిజంగా పుట్టాడో లేదో తెలియని, మసీదులో చివరిదాకా ఉంటూ మటన్ బిర్యాలు చేసుకొని తిని బతికిన ఆ సాయిబు గారితో మనకి ఎటువంటి విభేదం కానీ విరోధం కానీ, ఆ మనిషిపై మనకి ఎటువంటి ద్వేషం కానీ లేదు. మన యొక్క శత్రువులంతా ఈ హిందూ ద్రోహులే, హిందూ పేర్లు పెట్టుకొని హిందువులకు వ్యతిరేకంగా ఒక సాయిబుని, ఒక చచ్చిన శవాన్ని మన దేవుళ్ళతో సమానంగా కాదు, మన దేవుళ్ళ కంటే అధికంగా ప్రతి దేవుడి యొక్క హిందూ స్తోత్రాలను కలుషితం చేస్తున్నటువంటి ఈ హిందూ ద్రోహులే మన టార్గెట్. కాబట్టి వీళ్ళు రాసినటువంటి ప్రతి గ్రంథాన్ని, వీళ్ళు చేసినటువంటి ప్రతి దొంగ పనిని ఎక్స్పోజ్ చేసి మీ అందరి ముందు ఉంచడం నా బాధ్యత. తరువాత దీన్ని బట్టి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అది మీ బాధ్యత. తరువాత త్వమేవ మాతా పితాచ ఇలా మొత్తం వచ్చేసి చివరగా మన దేవుడి పేరు తీసి సాయిదేవ శ్రీ సాయినాథాయ నమః ధ్యానం సమర్పయామి. అసలు ఆ సాయికి ధ్యానం అంటే అర్థమే తెలియదు, అటువంటిది ఆ సాయికి ధ్యానం సమర్పించారంట. ఇంకా పూలు అక్షింతులు సమర్పించారంట. మన దేవుళ్ళని, మన దేవుళ్ళని పూజించే పూజా విధానాన్ని, ఇంకా మన దేవుళ్ళని పూజించే వస్తువుల్ని ఈ సాయికి పూర్తిగా కూడా అసహించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక స్వచ్ఛమైన ముస్లిం అన్నమాట. వాళ్ళు విగ్రహారాధనని, విగ్రహారాధన చేసే పద్ధతిని, ఇంకా విగ్రహారాధనకు ఉపయోగించే వస్తువులన్నింటినీ కూడా చాలా ద్వేషిస్తారు. ఎందుకంటే దానివల్ల వాళ్ళు నరకానికి వెళ్తారని భావిస్తారు. ఈ దరిద్రం అయిపోయిన తర్వాత సాయిబాబా అష్టోత్తర శతనామాలని ఇక్కడ చేర్చాడు. కేవలం మన దేవుళ్ళు మన అష్టోత్తరాల్లో జస్ట్ పేరుని కాపీ అండ్ పేస్ట్, మన పేర్లు మన దేవుళ్ళ పేర్లు డిలీట్, తర్వాత సాయిబాబా పేరు ఇన్సర్ట్ అనమాట. ఇంకేం లేదు. లక్ష్మీనారాయణాయ నమః, ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ. లక్ష్మీకి నారాయణుడికి ఈ సాయిబికి సంబంధం ఏమిటి? శేష సాయినే నమః. పావును కనిపి పావును చూస్తే భయపడిపోయి ఇంకొక భక్తుడిని పిలిచి పావును చంపించిన దాకా నిద్రపోలే, అటువంటి సాయి శేష సాయినే నమః. మరి ఎంత దరిద్రం అయిపోయారండి వీళ్ళు. శ్రీకృష్ణుడు ఉపయోగించినటువంటి ఆ ఆదిశేషుడినే శేష సాయి చేశారు. ఆహా, వీళ్ళకంటే దరిద్రులు ప్రపంచంలో ఎవరు ఉండరేమో, ఇంక ఇంతకంటే దిగజారేమో అని నేను అనుకున్నప్పుడల్లా ఈ సాయి భక్తులు ఒక్కొక్క మెట్టు దిగజారి నన్ను ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. గోదావరి తట శిరిడి వాసినే నమః, భక్త హృదయాలయాయ నమః. ఇంకా మనం ఈ అష్టోత్తర శతనామా వాళ్ళ గురించి ఇంకొక డిఫరెంట్ వీడియో చేసుకుందాం. ఈ వీడియోలో ఇంకా ఇందులో ఉండే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మాత్రమే మనం పరిశీలిద్దాం. ఇంక ఇప్పుడు మనం వ్రత కథని కనుక పరిశీలించినట్లయితే, వ్రత కథల్లో పూర్తిగా సత్యనారాయణ స్వామి వ్రత కథలన్నీ డిలీట్ చేసేసారు. డిలీట్ చేసి సచ్చరిత్రలోని కల్పిత కథలన్నింటినీ ఇన్సర్ట్ చేసేసారు అన్నమాట. చూడండి, మొదటి కథ దత్తాత్రేయ స్వామి అంట తన అవతార కార్యాన్ని కొనసాగించేదానికి ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం శ్రీ మహావిష్ణువు తరువాత శివుడి యొక్క అవతారం అయినటువంటి దత్తాత్రేయ స్వామి తన కార్యాన్ని కొనసాగించడానికంటే కలియుగంలో మానవులను ఉద్ధరించడానికి శ్రీపాద శివ శ్రీవల్లభుడికి నృసింహ సరస్వతిగా, మాణిక్య ప్రభువుగా, శ్రీ అక్కలకోట సమర్థుగా అవతరించారు. అంటే వాళ్ళు కూడా ఆయన అవతారాలు అనే దానికి కంప్లీట్ ఆధారాలు లేవు, కానీ వాళ్ళ యొక్క భక్తులు అవతారాలుగా భావిస్తూ ఉన్నారు. దాంట్లో మనకి ఎటువంటి సమస్య లేదు. వాళ్ళకి ఈ సాయిబుకిలాగా వీధి వీధుల్లో గుళ్ళు లేవు. వాళ్ళని ఈ సాయిబుకిలాగా ఈ సాయి పేరుని కలిపినట్టుగా వాళ్ళని మన దేవుళ్ళ పేరులో కలపలేదు. తరువాత దత్తాత్రేయుడు నాలుగు అవతారాలు చెప్పాడు, నాలుగిట్లో వచ్చేసాడు. కానీ
చూడండి, నాలుగు సార్లు కలియుగమును తన అంశ ప్రకటన సమర్పించినప్పటికీ ఆశించిన ఫలితం కలగలేదండి. ఆయన ఏం ఆశించాడు, మన దేవుడు ఏ అవతారం తీసుకున్నా దాని యొక్క అవతార ఉద్దేశం కలుగకపోవడం అంటూ లేనే లేదు. ఏ అవతారంలో, రామ అవతారంలో, కృష్ణ అవతారంలో, దత్తాత్రేయ అవతారంలో ఏ ఉద్దేశంతో అవతారం తీసుకోవడం జరిగిందో ఆ ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేరడం జరిగింది. అటువంటి నెరవేరకపోవనే అవతారం అంటూ లేదు. కానీ ఏం చెప్తున్నాడు, ఆ అవతారాల్లో దత్తాత్రేయుడి ఉద్దేశం నెరవేరలేదంట. మతముల మధ్య వైషమ్యం పెచ్చు పెరుగుటియే కానీ సమస్య పోవలేదంట. పరిపాలకులు నీతి నియమాలు లోపించాయంట. ఇంకా ఇట్లాగా అవతారాలు వచ్చినా, దత్తాత్రేయుడు నాలుగు అవతారాలు వచ్చినా ఆయన ఏమి అనుకున్నవన్నీ చేయలేకపోయాడంట. ఆహార సంపాదన ఎందు పడరాని పాటలు పడుతున్నారంట. దొంగలు ఉన్నారంట. భగవద్గీతని కనుమరుగైందంట. హేతువాదం అధికమైందంట. సాత్విక గుణం మచ్చుటికి కూడా కానరాకుండా పోయిందంట. అధర్మం దేశమంతటా తాండవం చేయసాగింది. సరే, ఇందులో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారుగా, ఆ ముక్క రాయలేదే. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో దత్తాత్రేయ స్వామి నాలుగు సార్లు సాధు రూపంలో సామాన్య మానవుల వరే తన సోదరుల మధ్యగా మానవుల మధ్య తీసుకుపోయిన రాందే ప్రయోజనం లేదని నిశ్చయించి ఐదవ అవతారం, నాలుగు అవతారాలు అని దత్తాత్రేయ స్వామి చెప్పాడంట. నాలుగు అవతారాలు వచ్చేసాడు. అప్పుడు ఆయన అనుకుని చేయలేకపోయాడంట. అందుకని మళ్ళీ ఐదోసారి అవతారం ఎత్తాడంట. ఈ అవతారంలో చూడండి తమాషా, షోడశ కళలతో పరిపూర్ణమైన అవతారంగా షిరిడీ సాయిబుగా అవతరించాడంట. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఒరిజినల్ అవతారమే దత్తాత్రేయ స్వామి కానీ, శ్రీపాద శ్రీవల్లభులు కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళ అవతారాలు పరిపూర్ణం కాదంట. వాళ్ళ యొక్క పరిపూర్ణ అవతారం ఈ షిరిడీ సాయిబు అంట. ఆహా, ఇంకొక మెట్టు దిగజారని అనుకున్నప్పుడల్లా పాతాళంలోకి దిగజారి వీళ్ళ యొక్క దుష్టబుద్ధిని సుస్పష్టంగా నాకు చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా ఈ కథ అంతా మనకి సచరిత్రలో ఉండే కథ మరియు సాయిబాబా మహాత్మ్యంలోని కథను అచ్చం ఇక్కడ దిబ్బేశాడు. దీని తర్వాత ఇంకా ఇందులో చాలా దరిద్రం ఉంది. ఇంకా దీని గురించి తర్వాత పాటలో నేను చాలా డీటెయిల్గా చెప్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతూ ఉంది. దయచేసి మీ కామెంట్లని, మీ యొక్క అభిప్రాయాలని కనుక తెలిపినట్టయితే దానికి అనుగుణంగా నేను మరిన్ని వీడియోలు చేస్తాను. సాయిబాబాకి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్నింటిలో ఉండే అబద్ధాలను ఎత్తి చూపి మీకు అందరికీ కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పాలనే ఉద్దేశం తప్ప, ఆ ఎప్పుడో పుట్టాడో ఉన్నాడో లేదో తెలియని ఆ సాయిబుతో మనకి ఎటువంటి విరోధం లేదు. ఈ హిందూ ద్రోహులతోనే మనకి విరోధం అంతా. హరి ఓం తత్సత్.